హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కేవీస్ క్రియేటివ్ కార్నర్ ఇవాళ నేను హ్యాండ్స్ వైట్నింగ్ కోసం ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అండి ఏంటి అంటే ఫస్ట్ నేను కొద్దిగా షాంపూన్ అనేది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్తో బేకింగ్ సోడా కూడా కొద్దిగా యాడ్ చేశాను అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నీట్గా హ్యాండ్ పైన మసాజ్ చేస్తున్నాను అనమాట అలా నేను టూ హ్యాండ్స్ కూడా మసాజ్ చేస్తున్నాను ఇలా మసాజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ మీద ఉన్న మురికంతా తొలగిపోతుందనమాట సో అలా నేను నీట్గా మసాజ్ టూ త్రీ మినిట్స్ అనేది అలా చాలా స్లోగా మసాజ్ అనేది చేస్తున్నానండి చాలా చాలా బాగుంది ఈ రెమెడీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీలుంటే అలా నీట్గా మసాజ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తూ మసాజ్ చేస్తున్నాను అనమాట అలా మసాజ్ చేసిన తర్వాత నీట్గా హ్యాండ్స్ అనేది క్లీన్ చేస్తున్నానండి నెక్స్ట్ నేను లైవ్లోనే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే రిజల్ట్ అనేది నీట్గా తెలుస్తుంది కదా సో అందుకోసం ఇక్కడే లైవ్లోనే చూపిస్తున్నాను అనమాట హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కూడా సో అలా నీట్గా హ్యాండ్స్ అనేది వాష్ చేశానండి నెక్స్ట్ కప్పు తీసుకున్నాను కప్పులోకి ఒక టేబుల్ స్పూన్తో షుగర్ అనేది యాడ్ చేశానండి అలాగే ఒక కప్ ఒక టేబుల్ స్పూన్తో కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి అలా బాగా మిక్స్ చేస్తున్నానండి ఈ సెకండ్ స్టెప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే స్క్రబ్బింగ్ కోసం అండి సో అలా మిక్స్ చేసి నెక్స్ట్ హ్యాండ్స్ పైన నీట్గా స్క్రబ్ చేస్తున్నాను అనమాట స్క్రబ్ చేసేటప్పుడు మనము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదండి స్లోగా నిదానంగా చేయాలన్నమాట షుగర్ యాడ్ చేసాం కదా సో అందుకోసం నిదానంగా యాడ్ అలా మసాజ్ చేయాలి నిదానంగా మనము కాఫీ పౌడర్ యూజ్ చేసాం కదండి సో కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అనేది వస్తుందండి స్కిన్ బ్రైట్నింగ్ కోసం కాఫీ పౌడరు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ నేను టూ హ్యాండ్స్కి కూడా ఇక్కడ మసాజ్ చేస్తున్నాను చాలా స్లోగా చేస్తున్నాను ఇది మంత్లీ మనం ట్వైస్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగా హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయండి సో ఇక్కడ మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేస్తున్నాను అనమాట వాటర్తో చూడండి చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లోకి శనగపిండిని అనేది టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిని అనేది యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే ఒక కప్పు చి సారీ వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్తో పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి అలా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను నేను ఇంత క్వాంటిటీ సరిపోతుంది అన్నట్టు సో తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే సో మీరు ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చండి సో ఇప్పుడు నేను బాగా మిక్స్ చేశాను అనమాట మిక్స్ చేసి అలా హ్యాండ్స్ పైన ప్యాక్ అనేది అప్లై చేస్తున్నానండి మనము హ్యాండ్స్కి ప్యాక్ అనేది అప్లై చేసేటప్పుడు గ్యాప్ అనేది ఉండకూడదండి సో గ్యాప్ లేకుండా ఇక్కడ నేను టోటల్ హ్యాండ్కి మొత్తం వేస్తున్నాను అనమాట అలా గ్యాప్ లేకుండా ఇది డ్రై అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం అనేది పడుతుందండి శనగపిండి వాడడం వల్ల కూడా మనకు స్కిన్ అనేది చాలా బాగా బ్రైట్నింగ్గా అవుతుందనమాట సో అందుకోసం నేను ఇక్కడ శనగపిండిని యూజ్ చేశాను సో ట్వంటీ మినిట్స్ అయిన డ్రై అయిన తర్వాత నేను హ్యాండ్స్ అనేది వాష్ చేస్తున్నానండి కొద్దిగా మసాజ్ చేసినట్టుగా చేసి చాలా నెమ్మదిగా మసాజ్ చేసినట్టుగా చేసి నీట్గా వాష్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ని హాట్ వాటర్ అనేది అవసరం లేదండి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే చల్లనీళ్ళతో కూడా మామూలు నార్మల్ వాటర్తో కూడా నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట సో చూసారా రిజల్ట్ అనేది ఎంత బాగుందో కదా సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్